భరతమాత ముద్దుబిట్ట రతన్ టాటా ఆకస్మిక మరణం భారతదేశం మొత్తానికి తీరని లోటు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన ఆశయాలు మున్ముందు కొనసాగాలని ఆర్ వాయిస్ తరపు నుంచి మనందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నమత తమిళనాడులో ఆర్ఎస్ఎస్ గెలిచింది స్టాలిన్ ప్రభుత్వానికి చెమటలు పడుతున్నాయి ఈ రెండింటికి అర్థం లేదు అనుకుంటున్నారు కదా ఎస్ హర్యానా ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ గెలవడానికి కారణాలలో ఆర్ఎస్ఎస్ వ్యూహం కూడా ఒకటి అనేది మనం నిన్న వీడియోలో చెప్పుకున్నాము సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా వైరల్ అవుతుంది ఇలాంటి ఆర్ఎస్ఎస్ మీద డిఎంకే ప్రభుత్వం ఎన్నో కుయుక్తుల్ని పన్నింది అలాగే ఆర్ఎస్ఎస్కి సంబంధించిన అక్కడ ఏ కార్యక్రమాలు జరగకుండా అడ్డుకునేందుకు ప్రయత్నం చేసింది కానీ డిఎంకే ప్రభుత్వం ఎన్ని కుయుక్తులు పనినా పోలీస్ శాఖ ఎన్ని అడ్డంకులు సృష్టించినా తమిళనాడులో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ దిగ్విజయంగా పథ సంచాలన్ నిర్వహించింది మద్రాస్ హైకోర్టు అనుమతితో ముందుగా అనుకున్న ప్రకారం యాభై ఎనిమిది స్థానాల్లో దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది అత్యంత క్రమశిక్షణతో స్వయం సేవకులు పథ సంచాలను నిర్వహించి అందరి ప్రశంసలు పొందారు ప్రతి దసరా సమయంలో దసరా ఉత్సవం నిర్వహించడం ఆర్ఎస్ఎస్ లో సాంప్రదాయకంగా వస్తోంది అయినా సరే డిఎంకే ప్రభుత్వం పథ సంచాలన్కి అనుమతులను నిరాకరించింది దీంతో సంఘ్ హైకోర్టు జోక్యాన్ని కోరింది నలభై రెండు స్థానాల్లో పథ సంచలనం కి ప్రభుత్వం సరైనంది పదహారు ప్రదేశాల్లో మాత్రం అనుమతికి నిరాకరించింది అయితే తదుపరి కోర్టు విచారణలో మిగిలిన పది ప్రదేశాల్లో కూడా అనుమతులు వచ్చాయి పోలీసులు ప్రభుత్వం లేవనెత్తిన ప్రతి సమస్యను కోర్టు పద్ధతి ప్రకారం పరిష్కరించుకుంటూ వచ్చింది ఇక సంఘ్ పద సంచాలన్ కి స్టాలిన్ ప్రభుత్వం పదే పదే ఇబ్బందులను సృష్టించడంపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది అలాగే ప్రభుత్వానికి హెచ్చరికలు కూడా జారీ చేసింది ఇలాంటి చర్యల వల్ల సుప్రీంకోర్టు హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమేనని ఘాటు వ్యాఖ్యలు చేసింది తమ సహనాన్ని ప్రభుత్వం అస్సలు పరీక్షించొద్దని చిన్న చిన్న కారణాలతో అనుమతులను ఎందుకు నిరాకరిస్తున్నారని నిలదీసింది వెంటనే మార్గదర్శకాలను రూపొందించాలని ఆదేశించింది చివరికి స్వయం సేవకులు పద సంచాలన్ సమర్థవంతంగా నిర్వహించింది చెన్నైలోని క్రోంపేట ఎగ్మోర్ కొరట్టూర్ మనాలి మెదవక్కం పాడియా నల్లూరుతో సహా పలు ప్రాంతాలలో పద సంచాలం సాగింది ఈ సంచాలంలో స్వయం సేవకులు పూర్ణ గణవేష్తో నినాదాలు గీత్ పాడుతూ కనిపించారు ఏదేమైనా స్టాలిన్ ప్రభుత్వానికి ఏం కలిసి చెప్పొచ్చు చెప్పొచ్చబ్బా ఒక పక్క నుంచి ఆర్ఎస్ఎస్ ఎంత స్ట్రాంగ్ అనేది నిరూపించడంతో పాటు రాబోయే ఎన్నికల్లో తమిళనాడులో రెండు వేల ఇరవై ఆరులో ఎన్నికలు ఉన్నాయి ఆ నేపథ్యంలో మీకు చుక్కలు చూపించడం ఖాయం లాగే ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ బీజేపీ కలిసి అభ్యర్థుల ఎంపికలో ముందుండి అలాగే ఆర్ఎస్ఎస్ ఇంటింటికి ప్రచారం ద్వారా దేశ హితం గురించి ఇంటింటికి ప్రచారం ద్వారా డిఎంకే ప్రభుత్వానికి చెక్ పెడుతుంది అనే భయం ఒక పక్కనైతే ఇప్పటి వరకు అన్నమలై మాత్రమే వీళ్ళని గడగడలాడించేవాడు ఇప్పుడు అన్నమలైకి పవర్ స్టార్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తోడయ్యారు తమిళంలో స్టాలిన్ ప్రభుత్వానికి కౌంటర్లు ఇస్తుంటే పవన్ కళ్యాణ్ అభిమానులు తమిళనాడులో ర్యాలీ చేసి అన్నా నీకు మద్దతుగా మేమున్నాం నువ్వు ఇక్కడికి వచ్చినవంటే స్టాలిన్ ప్రభుత్వం డిఎంకే ప్రభుత్వం కథ కంచికి చేయొచ్చు అంటూ స్వాగతం పలుకుతున్నారు ఈ నేపథ్యంలోనే తమిళనాడులో పవన్ కళ్యాణ్ తోటి మరికొన్ని సభల ఏర్పాటుకు బీజేపీ అధిష్టానం ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది ఇదే గనక జరిగితే ఇటు ఆర్ఎస్ఎస్తో అటు హిందుత్వంతో పెట్టుకున్నందుకు కథ కంచికి డిఎంకే ప్రభుత్వం ఇంటికే పరిమితం కాబోతుంది అంటున్నారు మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ప్రేక్షకులందరికీ కూడా దుర్గాష్టమి శుభాకాంక్షలు ఇది మొదట్లోనే చెప్పాలి కానీ ఈరోజు భారత ఆణిముత్యం మనం రతన్ టాటా గారిని కోల్పోయాము కాబట్టి ముందుగా విషస్ చెప్పలేకపోయాను నేను అండ్ ఇంకో చిన్న విన్నపం ఆర్థికంగా ఈ ఛానల్కి చేయుత చాలా అవసరం ప్రకృతిని శక్తిని మహిళతో పోలుస్తూ నీరాజనం పట్టే గొప్ప సంస్కృతి మన భారతదేశంలోనే ఉంది అలా ఒక మహిళగా సనాతన ధర్మాన్ని దేశహితాన్ని ప్రభుత్వానికి ప్రజలకు ఒక వారధిగా నిలబడుతూ ముందుకు తీసుకెళ్లాలనే సదుద్దేశంతోనే ఈ ఛానల్ని స్టార్ట్ చేశాను నేను ఒక అమ్మాయిగా స్టార్ట్ చేసిన ఈ ఛానల్ అడుగులు ముందుకు పడాలి అంటే మీ అందరి చేయూత చాలా చాలా అవసరం ఆర్థికంగా చేయూతను అందించండి అందించాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు ఇది చాలామందికి అర్థం కావట్లేదు కానీ అలా సబ్స్క్రిప్షన్ పక్కన జాయిన్ బటన్ ఇచ్చిన తర్వాత అది చెప్పకుండా గూగుల్ పే ఫోన్పే నంబర్ చెప్పడం సమంజసం కాదు అందుకే అది చెప్తున్నాను అది అర్థం కాని వాళ్ళ కోసం చాలా క్లియర్గా స్క్రీన్ మీద ఫోన్పే గూగుల్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇస్తున్నాము మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా నా సంకల్పం ముందుకెళ్తూ మనందరి ఈ ఛానల్ ముందుకెళ్లే విధంగా సహకరిస్తారని కోరుకుంటున్నాను నేను చాలామంది వీడియోస్ చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు సో సబ్స్క్రిప్షన్ అనేది పెరగట్లేదు దయచేసి చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరితో సబ్స్క్రైబ్ చేయించండి వీలైనంతగా వీడియోస్ని షేర్ చేస్తూ ఉండండి గ్రూపుల్లో అలాగే ఎంత చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఎన్ని లైక్స్ ఉంటే అంత షేర్ అవుతూ ఉంటుంది వీడియో మీరే ఈ ఛానల్కి బలం మీ వల్ల మాత్రమే ఈ ఛానల్ నడుస్తుంది అనే విషయాన్ని మరొక్కసారి మీ అందరికీ గుర్తు చేస్తూ జై హింద్